ఏంటయ్యా ఏదో మాట్లాడాలని పిలిచా అయినా నీకు బుద్ధుందా ఎవరైనా ఒక అమ్మాయిని ఇలా పిలుస్తారా నేను రాకపోతే సూసైడ్ చేసుకొని దానికి కారణం నేనే అని లెటర్ రాసి చచ్చిపోతావా ఏంటి ఏం తెలియని అమ్మాయికులా అలా చూస్తున్నా చెప్పు రోజు నా వెంట పడతా అది నాకు తెలియదు అనుకున్నావా పోన్లే అమ్మాయి అందంగా ఉందని అన్ని కామన్ అని లైట్ తీసుకుంటే మ్యాటర్ ఇంత వరకు తస్తావా ఏహే ఇదంతా అనవసరం అసలు ఎందుకు పిలిచావో చెప్పు అలా అమాయకంగా చూడకు గుడ్లు పీకేస్తా అమ్మాయి నీకు విషయం చెప్పాలి ఆ చెప్పరా బాబు అదే కదా అడిగేది అది అది ఐ లవ్ యు ఏంటి లవ్వా నీకేమన్నా పిచ్చా ఓయ్ ఆగాగు నేను చెప్పేది విను అయినా ఈ విషయం నీకు ఎప్పటి నుండో చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా ఎందుకో తెలీదు నిన్ను చూస్తే చాలు నీతో నీ ఎదురుగా నిలబడాలంటే భయం అందుకే నీ వెనకే ఉండిపోయా నీ ముందుకు రాలేకపోయా మరిప్పుడెందుకు చెప్పావు ధైర్యం వచ్చిందా అలా అని కాదు ఇప్పటికే చెప్పకపోతే నువ్వు నాకు దక్కవేమనన్న భయం స్టార్ట్ అయింది అందుకే చెప్పా ఇంతకు ముందు భయంతో చెప్పలేదు ఇప్పుడు అదే భయంతో చెప్పావా చూడు బాబు నువ్విప్పుడు చెప్పినా నువ్వప్పుడే చెప్పినా నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను ఫీల్ అవ్వకు ఇంకో మంచి అమ్మాయిని చూసుకో మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారా ఛా ముందే చెప్పినా బాగున్నా హోప్స్ పెంచుకున్నా బట్ ఏం చేస్తాం నాకు తెలియదుగా మీరు మీ లవర్తో హ్యాపీగా ఉండండి మిమ్మల్ని మర్చిపోవడం కష్టమే బట్ ట్రై చేస్తా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయేంటి ఏయ్ ఆగు చెప్పమ్మాయి నాకు నచ్చలేదు లవర్ ఉన్నాడంటే వదిలేసి వెళ్ళిపోతావా వాడెవడో కనుక్కోవా ఆ ఒక్క మాటతో నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా సిగ్గులేదు ఇంతకీ నేను లవ్ చేసింది ఎవరినో తెలుసా నిన్నేరా ఏదో నేను నేర్పించడానికి ఏదో సరదాగా చెప్పా అలా వెళ్ళిపోతావేంట్రా నువ్వు నాకు తెలుసు ఈ విషయం నాకు ముందే తెలుసు ఆల్రెడీ నీ ఫ్రెండ్ని గురించి నాకు మొత్తం చెప్పింది అందుకే ఎలా అయినా నీ నోటితో చెప్పించాలని ఇలా ప్లాన్ చేశా నువ్వు బుక్ అయ్యావు